हेलो फ्रेंड्स, ईरोजु मनं संक्रांति स्पेशल गा पल्ली नुव्वुल लड्डूनी एला तयार चेसुकोवच्चो चूद्दां। दीनी तयारी विधानं केवलं 10 निमिषाल्लोने अयिपोतुंदी, अलागे इदी मन हेल्त की कूडा चाला मंचिदी। రోజుకి ఒక లడ్డు గనుక తీసుకున్నట్లయితే మన ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి। ముందుగా స్టవ్ వెలిగించుకొని pan వేడి చేసి ఇందులోకి 1/4 కప్పు పల్లీలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీని పక్కకి తీసుకొని అదే pan లోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకొని దీని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఇది కాస్త చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ని ఆపేసుకోండి। ఇప్పుడు పల్లీలు కాస్త చల్లబడిన తర్వాత ఈ పైన ఉండేటువంటి పొట్టుని తీసేసి ఒక మిక్సర్ జార్ లోకి వేసుకోండి। ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలి। ఈ లడ్డూలు మంచి సువాసన రావడం కోసం ఇందులోకి 3 యాలకుల్ని కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకోండి। మనం ఇందులోకి పంచదారని కాని బెల్లాని కాని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి 1/4 కప్పు బెల్లాన్ని పొడిగా చేసుకొని ఇందులోకి వేసుకోవాలి। మీరు బెల్లం ప్లేస్ లో పంచదారని కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి। మీరు బెల్లం పంచదార ప్లేస్ లో తేనెని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ బెల్లం వేసుకుంటే గనుక ఈ లడ్డూలు మరింత రుచికరంగా ఉంటాయి। ఇప్పుడు నెయ్యిని వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకుంటూ మనం లడ్డూల్లాగా తయారు చేసుకోవాలి। మీకు నెయ్యి సరిపోలేదు అనుకుంటే మరొక స్పూన్ ఎక్స్ట్రాగా ఇందులోకి వేసుకోవచ్చు। ఇలా పొడినంతటిని బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి। ఇలా దగ్గర పడిన తర్వాత వీటిని ఇప్పుడు లడ్డూల్లాగా తయారు చేసుకోవాలి। మనం ఈ లడ్డూల్ని 10 టు 15 డేస్ దాకా స్టోర్ చేసుకొని తీసుకోవచ్చు। రోజుకి ఒక లడ్డు గనుక తీసుకున్నట్లయితే మన ఎముకలు అనేది చాలా దృఢంగా ఉంటాయి। ఇది గనుక పిల్లలకి చేసి పెడితే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు। అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా కేవలం 10 నిమిషాల్లో పల్లీ నువ్వుల లడ్డుని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు। మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ సంక్రాంతికి స్పెషల్ గా తయారు చేసుకోండి ఫ్రెండ్స్।